బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అన్ని దానాలలోకెల్లా గొప్ప దానం ఏది అని ప్రశ్నిస్తే ఒకరంటారు విద్యాదానము అంటారు, ఒకరికి ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఒకరంటారు అన్నదానము అంటారు, ఆకలి తీర్చడము అంటారు, మరొకరు అనొచ్చు నేత్రదానము, ప్రపంచాన్ని చూసే విధంగా చేయటము, మరొకరు అనొచ్చు కిడ్నీ దానం చేయటం అనొచ్చు. రకరకాల దానాలు ఉన్నాయి, కానీ అన్నిటికన్నా మించిన దానం ఏదైనా ఉంది అంటే అది ప్రాణదానం అని చెప్పాలి. ఎందుకంటే మనిషికి ప్రాణానికి మించిన మరొకటి లేదు. మరి ప్రాణదానం అంటే ఏంటి? ఏమి దానం చేస్తే ప్రాణదానం చేసినట్లు, ఒకరికి భోజనం పెడితే ప్రాణదానం చేసినట్లా కాదే, ఒకరికి చదువు నేర్పితే ప్రాణదానం చేసినట్లా కాదే, ఒకరికి నేత్రదానం చేస్తే ప్రాణదానం చేసినట్లా కాదే. మరి ఏ దానము ప్రాణదానము అంటే అది రక్తదానము, బ్లడ్ డొనేషన్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఈరోజు రక్తము లేకపోవటం వలన, సరైన సమయంలో రక్తం అందకపోవటం వల్ల చనిపోయే వారి సంఖ్య లక్షల్లో ఉందని చెప్పాలి. ప్రతి 2 సెకండ్లకి ఒక వ్యక్తికి రక్తం అవసరం వస్తుంది ప్రపంచంలో. తలసేమియా అనే డిసీజ్. ఏంటి తలసేమియా? పుట్టుకతోనే చాలామంది పిల్లలకు ఉంటున్నటువంటి ఒక వ్యాధి. వారికి శరీరంలో ఎర్ర రక్త కణాలు ప్రొడ్యూస్ అయ్యేటటువంటి పుట్టేటువంటి అవకాశం లేదు. ఉన్న రక్త కణాలు 4 నెలలకోసారి చనిపోతున్నాయి, కొత్త కణాలు రావు. అలాంటి వ్యక్తికి దాదాపుగా 15 రోజులకోసారి బ్లడ్ డొనేషన్ వాళ్ళకి అవసరం ఉంటుంది. ఆ బ్లడ్ డొనేషన్ ఇవ్వకపోతే వారికి గత్యంతరం లేదు, ఆల్టర్నేషన్ లేదు, చనిపోతున్నారు. అలాంటి వారు అనేక మంది పిల్లలు ఉన్నారు. మీరు వింటే ఆశ్చర్యపోతారు, ప్రతి ఒక్క సంవత్సరానికి 100,000 మంది పిల్లలు తలసేమియా వ్యాధితో మన ప్రపంచంలో పుడుతున్నారు. అనేక మంది చిన్నారులు ప్రతిరోజు చనిపోతున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలాంటి సమయంలో బ్లడ్ డొనేషన్ అనేది ఒకరికి ప్రాణం డొనేట్ చేస్తున్నట్లుగా. బ్లడ్ డొనేషన్ ఇస్ ఈక్వల్ టు డొనేటింగ్ ఏ లైఫ్. ప్రతిరోజు మనం న్యూస్ పేపర్లో చదువుతున్నాము, న్యూస్ వింటున్నాము, అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, 2-వీలర్ యాక్సిడెంట్, 4-వీలర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఏ యాక్సిడెంట్ జరిగి రక్తస్రావం ఎక్కువగా పోయింది అంటే వెంటనే రక్తం ఎక్కించాలి. ఆ సమయంలో ఆ స్పాట్లో తనకి రక్తం ఎక్కించకపోతే ఆల్టర్నేషన్ లేదు, రక్తం లభించలేదు. మందులు ఉన్నాయా? మందు లేదు. రక్తానికి ఆల్టర్నేషన్ ఏది లేదు, రక్తమే ఎక్కించాలి. ఆ స్పాట్లో బ్లడ్ కావాలి, అందుబాటులో ఉండాలి, లేకపోతే చనిపోతున్నారు. అనేక రకాల ఆపరేషన్స్కి బ్లడ్ అవసరం ఉంటుంది. వీటన్నిటికి కూడా కావాల్సినటువంటి బ్లడ్ ఎవరు అందచేయాలంటే మన సమాజానికి, మన ప్రజలకి మనమే రక్తాన్ని అందించాలి. ఎందుకంటే మానవుడికి రక్తం మానవుడిదే, ఏ జంతువు రక్తం ఎక్కించేది లేదు. కాబట్టి ఈ స్పృహ ప్రతి ఒక్క వ్యక్తిలో రావాలి. రక్తదానం చేస్తే లాభాలు ఉన్నాయా అంటే చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే రక్తదానం చేస్తూ ఉంటారో వారికి హార్ట్అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేస్తుంటారో వారి శరీరంలో కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ బీపీ అనేది నియంత్రించబడుతుంది, అది కూడా కంట్రోల్లో ఉంటుంది. బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము అంటే ఒకరి ప్రాణాలు కాపాడటమే కాదు, నా ప్రాణాలు నేను కాపాడుకోవడం కోసం గొప్ప మార్గంగా, నా ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం గొప్ప మార్గంగా బ్లడ్ డొనేషన్ అనేది పనిచేస్తుంది. నేను బ్లడ్ డొనేషన్ చేశానన్న సంతృప్తి, ఆ సంతృప్తి ద్వారా వచ్చే సంతోషం, ఆ సంతోషంలో దాగి ఉన్న ఆరోగ్యం. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి చెప్పండి. సహాయం చేసేవారికి దేవుడు సహాయం చేస్తాడు, ఆదుకునేవారిని దేవుడు ఆదుకుంటాడు. బ్లడ్ డొనేషన్ ఈజ్ డొనేటింగ్ ఏ లైఫ్. ఆరోగ్యవంతమైన భారతదేశం కావాలి అంటే రక్తదానం జరగాలి. ప్రతి వ్యక్తిలో కూడా బ్లడ్ డొనేషన్ చేయాలనే ఆలోచన ఉండాలి. చిన్నప్పటి నుంచి ఒక స్పృహ కల్పించాలి. ఎందుకంటే నా కోసం నేను బతకడం గొప్ప కాదు, ప్రజల కోసం జీవించడమే గొప్ప విషయం. కాబట్టి ఏ సమాజంలో అయితే నేను జీవితం గడుపుతున్నానో ఆ సమాజం నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ. ఇలాంటి సామాజిక బాధ్యత ప్రతి వ్యక్తిలో రావాలి అనే స్టార్ట్ అయిన మిషన్ నేను సైతం సమాజం కోసం. ఏంటి సార్ ఈ మిషన్? నేను సైతం సమాజం కోసం ఏంటి అంటే మన సమాజంలో ఉన్న ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు, ప్రతి యువతి, ప్రతి మహిళ, ప్రతి పురుషుడు, ప్రతి పౌరుడు కూడా నేను సైతం నా సమాజం కోసం అని ఆలోచించాలి, అడుగులు వేయాలి అన్నది మిషన్ యొక్క ఉద్దేశం. సమాజానికి, తోటి ప్రజలకి ఏ అవసరం ఉన్నా నేనున్నాను. మాట సహాయం కావాలా? నేనున్నాను.
చేత సహాయం కావాలా, నేనున్నాను. రక్తదానం కావాలా, నేనున్నాను. అన్న స్పృహ ప్రతి వ్యక్తిలో రావాలి. వచ్చే విధంగా చైతన్యం కల్పించేందుకే స్టార్ట్ అయిన మిషన్, మిషన్ నేను సైతం సమాజం కోసం. ఈరోజు ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి విచ్చేసి వాలంటీర్గా అనేక మంది ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు బ్లడ్ డొనేషన్ చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను, కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ, అది వారి బాధ్యత. వారి బాధ్యతను వారు నిర్వర్తించారు, మరి మన బాధ్యత? ఎంతమంది అయితే ఇప్పటివరకు బ్లడ్ డొనేషన్ చేయలేదో వారందరూ నిర్ణయించుకోవాలి. నా సమాజంలో నా ప్రజల కోసం నేను బ్లడ్ డొనేట్ చేస్తాను అన్న నిర్ణయం తీసుకోవాలి. నేను ఎవరికి సహాయం చేయకుండా నాకు సహాయం చేయండి అంటే అర్హుణ్ణి ఎలా చెప్పండి? ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను చెప్తున్నాను, మనం జీవితం గడిపితే ఎలా జీవితం గడపాలి? నేను సైతం సమాజం కోసం అన్న ఆలోచనతో జీవితం గడపాలి. కాబట్టి నేను మీ అందరిని ఆహ్వానిస్తున్నాను, రండి, చేయి చేయి కలుపుదాం, కలిసి అడుగులేద్దాం. అంతా కూడా నేను సైతం సమాజం కోసం అని సమాజం కోసం ఆలోచిద్దాం. సమాజంలో ఉన్న చెడులను దూరం చేద్దాం, సమాజాన్ని సమాజంగా మార్చుకుందాం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే ఆలోచనకి ఆహ్వానించడం కోసమే ఈరోజు మిషన్ నేను సైతం సమాజం కోసం హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సొసైటీ, అదేవిధంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ కలిసి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడమే కాకుండా ప్రతి వ్యక్తి చైతన్యాన్ని పొంది మంచి వైపుగా అడుగులు వేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ వారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ మీడియా మాధ్యమం ద్వారా పూర్తి తెలంగాణ రాష్ట్ర ప్రతి జిల్లా ప్రతి మండల ప్రతి గ్రామ యువకులకి పౌరులందరూ కూడా నేను ఆహ్వానం పలుకుతున్నాను. అదేవిధంగా పూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి జిల్లా ప్రతి మండల ప్రతి ప్రాంతం యొక్క యువకులకి ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నాను, రండి మనమంతా కలిసి ఇలాంటి మెగా రక్తదాన శిబిరాలు నిర్వర్తించుకుందాం. మీరెవరైతే ఇలాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలనుకుంటుంటే ఖచ్చితంగా మిషన్ నేను సైతం సమాజం కోసం మీ అందరికీ సహకారంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను.